శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా బిఎస్ మక్బూల్ అహ్మద్ను నియమించింది అధిష్టానం. దీంతో కదిరిలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి కదిరి నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురేస్తామని ధీమా వ్యక్తం చేశారు మక్బూల్ అహ్మద్. తనపై నమ్మకంతో ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్కు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎల్లప్పుడూ ముస్లింల పక్షపాతి, 4% రిజర్వేషన్ ఇచ్చి ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఆర్ఎస్, ఐఏఎస్ అయ్యేదానికి దోహదపడినారు. ఆయన అడుగుజాడల్లో ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచనతో పోయిన ఎన్నికల్లో 5 మంది ముస్లిం అభ్యర్థులకి కేటాయించినారు. ఆయనకి కదిరి నియోజకవర్గం గురించి చాలా అవగాహన. ఆయన కదిరికి ఒక ముస్లిం మైనార్టీని కేటాయించి ఇక్కడ చాలా డెవలప్ చేయాలని ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. కదిరిలో మరొకసారి వైఎస్ఆర్సీపీ విజయానికి దోహదపడతారని, ముచ్చటగా 3వ సారి హ్యాట్రిక్కి తోడ్పడతారని ఆశించి అందరికీ నేను ఈరోజు కృతజ్ఞత తెలుపుకుంటూ